दुव्वाड पोलीस स्टेशन परिधिलो इद्दरु माइनर बालिकपै अत्याचारं हत्यायत्नं केसुल्लो इद्दरु युवकुलनु दिशा सीआई निर्मल आध्वर्यंलो अरेस्ट चेशामनि विशाख डीसीपी क्राइम सुरेश बाबु तेलिपारु। दिशा एसीपी प्रेम काजल कमिश्नर कार्यालयंलो आयन मीडिया समावेशं निर्वहिंचारु। ఈ సందర్భంగా డీసీపీ సురేష్ బాబు మాట్లాడుతూ బాధితురాలి తల్లి నిర్మల దువ్వాడ పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు మైనర్ ఇద్దరు బాలికలపై లైంగికంగా వేధించి శారీరకంగా హింసించిన ఇద్దరు యువకులు స్వామి మహేంద్రలను ఐపీసీ 376 354A సెక్షన్ల కింద పోస్కో యాక్ట్ 2012 కింద కేసు రిజిస్టర్ చేసి నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామన్నారు। పోస్కో యాక్ట్ నమోదు చేసిన వారిపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని తెలిపారు। 18 ఇయర్స్ లోపు ఉన్న బాలికలు ఎవరి మీదైనా సెక్సువల్ హెరాస్మెంట్ సెక్సువల్ అఫెన్సెస్ ఏం చేసినా సెక్సువల్ అఫెన్సెస్ అంటే 354 రేప్ తర్వాత హెరాస్ చేయడం ఇవన్నీ కూడా పోక్సో యాక్ట్ కింద వస్తుంది। ఇది గర్ల్ ఇస్ ఏ మైనర్ దానికి స్ట్రింజెంట్ సెక్షన్స్ ఉన్నాయి। ఇన్వెస్టిగేషన్ కూడా చాలా త్వరితగతిన చేస్తారు। निन्ना मन गाजुवाक पास्ट केस चेसर कदा अदी वितिन 5 डेस चार्जशीट वेयडम जरिगिंदी। मैडम काजल गारु प्रेम काजल गारु इन्वेस्टिगेशन चेसी वितिन 5 डेस अरेस्ट मेडिकल एग्जामिनेशन फॉरेंसिक रिपोर्ट्स तीसुकोवडम चार्जशीट फाइल चेयडम जरिगिंदी। कनुक इवन्नी चाला सीरियस गा तीसुकुने केसुलु वीटिलो शिक्ष पड़ते मिनिमम 10 इयर्स पैने लाइफ पड़वसारे हांगिंग पड़े स्थल के ग्राविटी बटी कीनी मन यंगस्टर्स इट आलोचन मन कुरवा ट्रेंड दृष्टि स्त्री मन इंटे मन चलू अखल मन तलू वीलू स्त्री वाल पट मन गौरव में उड़ी कट पन चेयर చట్ట విరుద్ధమే కాకుండా హేయమైన చర్యలుగా మనం భావిస్తాం। దయచేసి ఇటువంటి వాటికి రిసార్ట్ కావద్దని పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా కోరడం జరిగింది। పోక్సో కేసులో అరెస్ట్ అయిన వాళ్ళకి రౌడీ షీట్స్ ఓపెన్ చేసి వాళ్ళని వాళ్ళ మూమెంట్స్ని వాళ్ళ యాంటిసిడెంట్ని ట్రాక్ చేయడం